త్యాగం మరువలేను లార్డ్ ఇమాన్యువల్ సందేశాలు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఇప్పుడు మా నాన్నగారైన పాస్టర్ డానియల్ విన్సన్ గారు వాక్య సందేశాన్ని అందిస్తారు మనమందరం శ్రద్ధగా విని దైవదీవెన్లు పొందుకుందాం ప్రైజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రభువందు ప్రియ దేవుని బిడ్డారా ఈ సాయంకాల వేళలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ టెలివిజన్ ద్వారా చూచుటకు దేవుడిచ్చినటువంటి ఈ యొక్క మహాకృపను బట్టి దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాం ప్రైజ్ లాట్ అందరు బాగున్నారా ఈ లాక్డౌన్ సమయంలో మరి దేవుని పిల్లారా దేవుడు మనందరినీ తన యొక్క రెక్కలు చాటున మనల్ని కాచి కాపాడుతున్నందుకు మనం దేవునికి స్థుతులు చెల్లించాలి ఆయనకు మనం ఎంతో వందనస్థలమై ఉన్నాం దేవుడు మన ఎడల ఎన్నెన్నో మేలులు ఎన్నెన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యము ఏమిటంటే ఈరోజు వరకు ఈ నిమిషం వరకు ఈ గడియ వరకు మనము సజీవమై ఉండటమే దేవుడు మనలా చేసిన గొప్ప కార్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ మెయిన్ దేవుని స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం మహాగణుడును మహోన్నతుడవైన మా ప్రియ పరలగుప్తండి నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు స్థుతులు నాయన ఈ సంఖ్యల వేళలో ప్రభా మా తండ్రి నాయన ఈ టీవీ ముందు నాయన మరి కూర్చున్నటువంటి నీ బిడలందరిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా మీకు స్తోత్రము స్థుతులు చెల్లిస్తున్నాం నాయన మరి సమయంలో ప్రభా పరిశుద్ధి కొంతసేపు నీ దివ్యమైనటువంటి వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా నీ వాక్ ద్వారా మమ్మల్ని దర్శించమని మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రములు నీకు వందనాలు తెలుస్తూ నీ సన్నిధి నీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఎస్ఐయానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయం మందు ప్రభా పరిశుద్ధురా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్నటువంటి బిడలందరూ దీవించండి అయ్యా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ నాయన మరి సమయంలో కొద్దిసేపు ఈ వాక్య ధ్యానం ద్వారా మమ్మల్ని దర్శించండి మాతో మాట్లాడమని యశు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో అడి వినియమతో వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దళార్ దేవునికి స్తోత్రం ఈ దిన వరకు దేవాది దేవుడు మనల్ని తన అమూల్యమైన కృపలో భద్రపరిచినందుకు దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం దేవునికి స్తోత్రం మరి ప్రతి శుక్రవారం ఆరున్నరకి ఈ కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్నాము దయచేసి మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వీక్కించి ప్రభు దీవెన పొందాలని మనవి చేస్తున్నాం అలాగే సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మంగళవారం పదకొండు గంటలకు కూడా ఈ కార్యక్రమం వల్ల ఇదే వాక్యము రిపీట్ అవుతుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూసి మీరు దీవించబడాలని మనం చేస్తున్నాం మీ యొక్క యూట్యూబ్లో కూడా పాస్టర్ డానియల్ విన్సన్ తెలుగు మెసేజ్ అని కొడితే యూట్యూబ్లో కూడా మీరు ఈ వాక్యాన్ని మీరు తలకించవచ్చు ప్రైజ్ దళార్ దేవునిప్పుడులారా ఈ భయంకరమైనటువంటి కష్టకాలంలో మనం ఉన్నాం కష్టకాలం అంటే ఎట్టు పోలేని పరిస్థితి ఈరోజు దేవుని బిడ్డారా ప్రపంచం అంతా కూడా లాక్డౌన్లో ఉంది ప్రపంచమంతా కూడా చాలా క్లిష్ట పరిస్థితుల్లో చాలా దుర్బలమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా మనం ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులు మనము దేవుని బిడ్డారా ఏం చేయాలి అంటే ఈ సమయంలో మరి ఎక్కువగా మనం దేవునితో గడపాలి ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి ఎందుకంటే దేవుని బిడ్డారా నేను పదే పదే మీకు చెప్తున్నమాట ఏంటంటే దేవునితో ఎక్కువ సమయం గడపాలి ఎక్కువ సమయం గడిపితే మనకు ఎక్కువ ఆశీర్వాదాలు వస్తుంది ప్రైజ్ దేవుని స్తోత్రం అలా కాబట్టి దేవుని బిడ్డారా ఒక దైవజను ఒక వ్యక్తి అడిగాడని ఒక ఏమను మీరు ఇంతగా ఆశీర్వదించబడ్డానికి కారణం ఏంటి మీరు ఇంతగా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటి ఎప్పుడు చూస్తున్నా మీరు చాలా సంతోషంగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు నిశ్చింతగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు దానికి కారణం ఏంటి అని అంటే గొప్ప దైవజుడు చెప్పిన మాట నేను మూడు విషయాలు మీకు చెప్తా ఆ మూడు విషయాలు మీరు మరి రాసుకుంటావో లేకపోతే నేను హృదయ పలు రాసుకుంటావో లేకపోతే పేపర్లో రాసుకుంటావు రాసుకో కాబట్టి చెప్తున్నాను జాగ్రత్తగా ఆ మూడు విషయాలు చేయగలిగితే నువ్వు కూడా ఈ ప్రపంచంలో ఒక ఆశీర్వదకరమైన వ్యక్తిగా ఒక సంతోషకరమైన వ్యక్తిగా ఉంటావని చెప్తే ఆయన చాలా ఇంట్రెస్ట్గా ఆ మూడు విషయాలు ఏంటో తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా చెప్పండ అని చెప్పేసి అప్పుడు ఆ దేవజయుడు మొదటిగా చెప్పిన మాట ఏంటంటే మొదటిగా ప్రార్థన దేవునామానికి స్తోత్రం వెంటనే ఆ యవనసుడు గబగబ రాసుకున్నాడు పేపర్ మీద రాసుకున్నాడు ప్రార్థన అని రాసుకున్నాడు ప్రార్థన ఎక్కువ చేస్తే ఎక్కువ వస్తుందని చెప్పాడు మంచిదయ్యా నేను చేస్తాన ప్రార్థన ఉందండి రెండో మాట చెప్పండి అంటే రెండో మాట కూడా ఆ దేవజీడు చెప్పిన మాట ఏంటంటే ప్రార్థన ఉన్నాడు అయ్యా చెప్పండి అనంట రెండో మాట కూడా ప్రార్థన అన్నాడు ప్రార్థన రెండో మాట కూడా ప్రార్థన అనే అయ్యా అవునా రెండో మాట కూడా ప్రార్థనే అన్నాడు సరే మూడో మాట ఏంటి అనంటే మూడవ మాట కూడా ప్రార్థన ఆ దేవజుడు మూడు మాటలు చెప్పాడు మూడు మాటలు కూడా ఏంటి ప్రార్థన 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 కొంతమంది మనల్ని చూసి అర్థం వీళ్ళకి ఏం పని పట్టలేదు ఎంతసేపు ప్రార్థన 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 ఎంతసేపు ప్రార్థన 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 బైబిలు బైబిల్ బైబులు ఎంతసేపు గుడి 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 అని అంటూ ఉంటారు వీళ్ళకేం పనిపటలేదా అనుకుంటారు నిజమే దేవుని దేవునిప్పుడులారా అలా అనే వారిని చూసి చూసి చాలా జాలి కలుగుతుంది ఈ లోకంలో దేవుని పుట్లారా ప్రార్థనే మనల్ని రక్షించేది ప్రార్థనే మనల్ని కాపాడేది ప్రార్థనయే మనకు అన్నిటిలో విజయం ఇచ్చేది ప్రార్థనయే మనకు అన్నిటిలో నుండి మనల్ని విడుదల ఇచ్చేది విమోచించేది ప్రార్థనే మన జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థన జీవితం కలిగి ఉండటం మనకు ఆశీర్వాదం ప్రభునామానికి స్తోత్రం కలుగును గాక దైవజనుడైనటువంటి సమయలు ప్రవక్త ఏమన్నాడంటే సమయలు మొదటి గ్రంథము పరడవ చాయము ఇరవై నాలవ వచనములో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నా మట్టుకైతే మీ ఎడల ప్రార్థన నేను చేయని ఎడల నేను యహో విరోధముగా పాపం చేసిన వాళ్ళను అవుతాను అని గమనించండి ఆ మాటను నేను మీకు ఈ సమయంలో వినిపిస్తున్నాను మొదటి సమయ గ్రంథము పన్నడవ ఛాయము ఇరవై మూడవ నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యుహోవాకు విరోధముగా పాపము చేసిన నగుదును అది నాకు దూరముగా ఉండునుగాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును దేవుని స్తోత్రం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోవాకు విరోధముగా పాపము చేసినవాడు నగుదును నా మట్టుకు నేను సమేలు ఈ మాట అన్నాడు యగోత్సవ గ్రంథంలో కూడా యఘోత్సవం ఏమన్నాడు తెలుసా ఇరవై నాలుగు వచ్చాయేమో పన్నెండవచ్చు ఏం చెప్పాడు తెలుసా దేవుని పిట్లారా నేనును నా ఇంటి వారును అక్కడ ఇక్కడ నా మట్టుకైతే ప్రార్థన చేయట మానుట వలన యహోవకు విరో ఎవరికి విరోధముగా యహోవకు విరోధముగా పాపం చేసిన వాడు అని అంటున్నాడు కాబట్టి ఆ పాపము నాకు దూరముగా ఉండును గాక ఆ పాపము నుండి నేను విముక్తి గాక అటువంటి ఘోరమైన పాపం నేను చెయ్యను ఎందుకంటే దేవుడు నన్ను నియమించింది దేవుడు నన్ను ఏర్పరచుకుంది ఎందుకంటే మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుని ఈ సాయంకాల వేళలో గమనించండి మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుడు మమ్మనని నియమించాడు దేవుని సేవకులుగా మీరందరూ ఎందుకు దేవుడు మమ్మల్ని నియమించాడు దేవుడు మమ్మల్ని యాచకులుగా ఒక జనులకు ఒక ప్రవక్తగా ఒక న్యాయకర్తగా దేవుడు ఎందుకు మమ్మల్ని నియమించాడంటే మీ కొరకు ప్రార్థన చేయటానికి దేవుని బిడ్డ అంతేగాని చక్కగా అబ్బోన్ చేసి హాయిగా మూడపూడ అబ్బోన్ చేసి ఏమండి నిద్రపోవడానికి కాదు లేకపోతే లోకంలో కాలక్షేపం చేయడానికి కాదు మీ కొరకు ప్రార్థన చేయటానికి ప్రజల ఒక సేవకుడు ఎప్పుడు కూడా తన సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తూ ఉంటాను దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని బుడ్లారా దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను సంఘములో ప్రతి కుటుంబం కొరకు ప్రతి వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తాను అంత మాత్రమే కాదు ఎవరైనా నాకు ప్రార్థించమని ఎవరు చెప్పినా వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను వారు ఏ సంఘానికి చెందిన వారైనా ఎవరైనా కావచ్చు వారి కొరకు నేను ప్రార్థన చేస్తా వారు మందిరానికి రాకపోయినా వారు వేరే సంఘాలకు వెళ్ళినా వారు నన్ను ప్రార్థించమని అడిగినప్పుడు వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను వారు అవసరత కొరకు ప్రార్థన చేస్తా వారు ఏ అవసరత కలిగి ప్రార్థించమని చెప్పారో వారి కొరకు నేను ప్రార్థన చేస్తాను ఎందుకంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను దీవిస్తాడు నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు అంతేగాని వారు నా సంఘానికి రావట్లేదు కదా వారు మందిరానికి రావట్లేదు కదా వారి కొరకు నేను ఎందుకు ప్రార్థించాలి వారికి వారి సేవకుడు ఉన్నాడు కదా వారు ప్రార్థన చేస్తాడు కదా అని ఊరుకోను ఎందుకంటే వారు ప్రార్థించమని అడిగినప్పుడు తప్పకుండా వారి పేరుని దేవుని పెట్టి ప్రార్థన చేస్తా నా ప్రభు నన్ను దీవిస్తాడు నా ప్రభు నన్ను ఆశీర్వదిస్తాడు దేవునామానికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డారా విశ్వాసనముగా దేవుని బిడ్డలంగా మనం కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి ఈ కష్టకాలములో ఈ శ్రమ దినాలలో దేవుని బిడ్డలారా మనం ప్రత్యేకంగా ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరి కొరకు మనం ప్రార్థించాలి దేవజుడు తిమతి కూడా రాస్తున్నాడు తిమతికి రాసిన మొదటి పత్రిక రెండవ సహాయం మనం మొదటి నుంచి నాలుగు వచనాలు చదివితే అక్కడ కూడా దేవజడు మరి పావులు గారు తిమతికి ఈ విధంగా హెచ్చరించి రాస్తున్నాడు మనుషులందరి కొరకు ప్రార్థించాలి అధికారుల కొరకు ప్రార్థించాలి నాయకుల కొరకు ప్రార్థించాలి అని అతను కోరుకున్నాడు ఈరోజు దేవుని పిల్లారా మన ప్రధాన మందిని మోడీ గారి కోసం కూడా మనం ప్రార్థించాలి దేవుని పిల్లలార ప్రతి ఒక్కరి కోసం ప్రతి ఒక్కరు వారు దేవుని బిడ్డలైనా దేవుని బిడ్డలు కాకపోయినా వారు క్రీస్తు బిడ్డలైనా క్రీస్తు విరోధులైనా వారి కొరకు మనం ప్రార్థించాలి ప్రార్థించడానికి దేవుడు దేవుని పిల్లారా మనకు ఏం చేశాడు ఆజ్ఞ ఇచ్చాడు ప్రార్థన చేయమని దావెండు పౌలు గారు ద్వారా దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే మనుషులందరి కొరకు ప్రార్థించాలి అని అక్కడ తెలియజేస్తున్నాడు గమనించండి తిమొత్తికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ సైము నుండి నేను చదువుతున్నా మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుగముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చెయ్యవలనని హెచ్చరించుచున్నాను ఇది హెచ్చరిక దేవజనుడు పౌలు గారు దేవుని పిల్లరా రాస్తూ అలాగే తిమోతి ఎఫ్ఏసి సంఘములో కాపరిగా ఉన్నాడు కాపరిగా ఉన్నటువంటి ఆ ఎఫ్ఏసి సంఘానికి కూడా దేవజనుడు పౌలు గారు ఇచ్చినటువంటి హెచ్చరిక ఈరోజు దేవుడు నా ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు మీరు ప్రార్థించాలి ప్రతి ఒక్కరి కోసం మీరు ప్రార్థించాలి ఎవరి కొరకు ప్రార్థించాలి అని అంటే మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చెయ్యవలనని హెచ్చరించున్నాను అంటున్నాడు దేవునికి మహిమ మైమకలుగునుక ఇది మంచిదియు మన రక్షకుడును దేవుని దృష్టికి అనుకూలమైనదియును ఉన్నది ఇది మంచిది ప్రయోజన ప్రార్థన చేయటం మంచిది హలలుయా ప్రార్థన చేయటం మంచిదండి ప్రార్థన చేస్తే మనకు ఆశీర్వదాలు వస్తుంది జీవన వస్తుంది ప్రార్థన చేస్తే మనకు స్వస్థత వస్తుంది ప్రార్థన చేస్తే మనం కోరుకున్నది మన దగ్గరికి వస్తుంది ప్రార్థిస్తే మంచి ఉద్యోగాలు వస్తుంది ప్రార్థన చేస్తే దేవునికి స్తోత్రం కలుగును గాక లుయా నువ్వు ఏం ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు ప్రార్థన చేస్తే మనకు జవాబిస్తాడని మనకు తెలుసు మరి ఎందుకు ఎందుకు ప్రార్థన చేయం నీ జీవితంలో మీకు తెలుసు ప్రార్థన చేస్తే దేవుడు నీకు జవాపిస్తాడు ప్రార్థన చేస్తే నీ కోరిక తీరుస్తాడు ప్రార్థన చేస్తే నీ అవసరత తీరుస్తా అని తెలుసు మరి ఎందుకు ప్రార్థన చేయం ఈరోజు ప్రార్థన చేస్తే ఈ కరోనా వైరస్ను కూడా దేవుడు తరిమి కొడతాడు మనకు తెలుసు కానీ మనం ప్రార్థన చేయం ఈరోజు దేవుని పెట్లారా ఈరోజు ఫేస్బుక్ మొత్తం యూట్యూబ్ మొత్తం దేవుని సేవకులే కనబడు అందరూ లైవ్లో వాక్యం చెప్తున్నారు దేవుని బిడ్డారా ఎవరు వస్తున్నారా ఎవరైనా ఒక్కరైనా యూట్యూబ్ ఆన్ చేసి సేవకులు చెప్పే వాక్యాన్ని వింటున్నారా కాదు ఎంతసేపు ఆ పనికి మళ్ళీ ఆ సినిమాలు ఆ పనికి మనటువంటి ఆ యొక్క నవ్వులాటలు దేవుని బిడ్డ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు వీటిలోనే మునికి తేలుతున్నారు కానీ ఒకరైనా సరే యూట్యూబ్ ఆన్ చేసి లేకపోతే ఫేస్బుక్ ఆన్ చేసి దేవుని బిడ్డలారా ఆ దేవుని సేవకులు చెప్పే వాక్యాన్ని విని దీవించబడుతున్నారా లేరు ఎందుకంటే మనం దీవించబడుట సైతానికి ఇష్టం ఉండదు నీవు దేవుని వాక్యం వినకుండా నీ ఏం చేస్తాను తిప్పేస్తాడు అపవాదు ఎందుకంటే నువ్వు ఆశీర్వదకరంగా ఉండటం నువ్వు దీవనకరంగా ఉండటం ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే నువ్వు స్వస్థం పొందటం ఆయనకి ఇష్టం ఉండదు నువ్వు బాగుపడటం ఆయనకి ఇష్టం ఉండదు నువ్వు దిగజారిపోవాలి నువ్వు నాశనం అయిపోవాలి నువ్వు పథనం అయిపోవాలి అదే సైతాని యొక్క ఉద్దేశం అందుకొరకు దేవుని పిట్లారా దజనుడు అంటున్నాడు నా మట్టుకైతే మీ ఎడలా నేను ప్రార్థన చేయటం మానట వలన యహోవాకు విరోధంగా పాపం వాడు పాపము చేయకూడదు మనం పాపం చేయకూడదు మరేం చేయాలి ప్రార్థన చెయ్యాలి దేవునామానికి స్తోత్రం కలుగును కాక హలలుయ ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు ఇప్పుడు కూడా దేవుని బిడ్లారా ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు చేస్తారు ఈ కరోనా వైరస్ని ఏం చేస్తాడు ఈ ప్రపంచం నుండి తొలగిస్తాడు అవును ఈ రోజు సంఘమంతా కూడా దేవుని పిల్లారా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించాలి నామానికి స్తోత్రం అల్లలు దేవుని వాక్యములు మనం చూసే మార్క్స్ వార్త అధ్యాయము నలభై ఆరవచనము నుండి వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుక నుండి బయలుదేరి వచ్చి చుండగా కుమారుడగు భర్తమయ్యను గ్రుడ్డి భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుండెను ఈయన నా యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుమని కేకలవయ్య మొదలు పెట్టను దేవనామానికి మహిమ కలుగునుగా యేసు ప్రవారం ఎరుకోక అనేక మారులు సందర్శించినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి కారణం ఎందుకంటే ఎరికో చాలా భయంకరమైనటువంటి పట్టణం యహోత్సవ గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం ఎరికో ఎట్టిది ఆరో వచ్చానంలో చూసులైతే ఎరికో పట్టణం యొక్క ద్వారం గట్టిగా మోయపడి ఉంది లోపలికి ఎవరు అలటానికి అధికారం లేదు లోపల ఎవరు బయటకు వచ్చి రావడానికి కూడా ఏమండి అవకాశం లేదు ఎందుకంటే ఎరుకో చుట్టూ పెద్ద గోడ ఉంది దానికి గేట్ అనగా దానికి సింహ ద్వారం కూడా చాలా పెద్ద గేట్ పెట్టి లోప నుండి ఎవరు బయటకు రావడానికి అవకాశం లేకుండా బయట నుండి ఎవరు లోనే కూడా వెళ్ళలేని పరిస్థితి అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది ఎరికో ఎరికోలో ఉన్నటువంటి ప్రజలు భయంకరమైనటువంటి మరి పాపము చేసినటువంటి వారు భ్రష్టులు అటువంటి పట్టణానికి ప్రభువు అనేక మార్లు వెళ్ళారు దేవుని బిడ్డారా ఒకరోజు ఎరుకో వెళ్ళి ఆయన తిరిగి వస్తుండగా గమనించండి దేవుని వాక్యులు మనం చూసినైతే కుమారుడగు భర్తమైనటువంటి ఒక వ్యక్తి దావిదు కుమారుడా అని కేకబెట్టాడు ఆయన యేసుని గురించి విన్నాడు ప్రభు నామానికి స్తోత్ర యేసుని గురించి ఏ విన్నాడు ఏసును గురించి ఏ విన్నా ఆయన దయగలవాడు అని మనకు తెలుసు ఆయన కనికరం గలవాడు అని మనకు తెలుసు ఆయన కరుణా సంబనుడు అని ఆయన అత్యంత కృపగలవాడని మనకు తెలుసు తెలుసు తెలిసినప్పటికీ కూడా మనము కేకల వేయము మనం ప్రార్థన చేయము ఆయన కేకల వేశాడు అంటే ప్రార్థన చేశాడు మనవి చేశాడు దావిది కుమారుడా అని కేకల పెట్టాడు నామానికి స్తోత్రం హలలుయ దేవుని బిడ్లారా ఈ కష్టకాలంలో ఈ శ్రమ దినాలలో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి కేకల వేసి దేవుని పిలుస్తావో దేవుణ్ణి అడుగుతావో అప్పుడే నీ జీవితంలో దేవునికి కనికెర వస్తుంది హలలుయా అంతేగాని నీ ఇంట్లో చక్కగా దేవుని బిడ్లారా కూర్చొని కాలక్షేపం చేస్తే నీ జీవితంలో దేవుడు ఏ కార్యము జరిగించాడు నీవు కేక వేయాలి అతడు కూర్చున్నాడు అతడు ఒక గ్రుడ్డివాడు భిక్షగాడు గ్రుడ్డివాడు కళ్ళు లేదు చూడ్డానికి ఏమి లేదు దేవుని పుట్లారా కానీ యేసుని గురించి చెవులారా విన్నాడు దేవునామానికి స్తోత్రం అల్లలుయా విన్నాడు కా చాలా మంది చూస్తున్నారు యేసు ప్రభుని చూస్తున్నారు ఆయన మార్గం నడుస్తుంటే అనేక మంది చూస్తున్నారు దేవుని పుట్లారా చూస్తున్నారు కానీ కానీ ఒక్కరైనా సరే యేసు అని పిలువల కానీ ఇతడు విన్నాడు యేసుని గురించి విన్నాడు దేవునామానికి స్తోత్రం ఏశుడు గురించి అనేక విషయాలు ఉన్నాడు ఎందుకంటే ఆయన అద్భుతకరుడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన దయామయుడు ఆయన అనేక మందిని కనికరిస్తున్నాడు అనేక మందిని స్వస్థపరుస్తున్నాడని దేవుని బుడ్లారా ఆయనను గురిచి ఆయన అనేక విషయాలు విన్నాడు కాబట్టి ఆ మార్గంలో నడుస్తూ ఉంటే ఆ నడకలో ఆ చప్పుడు మాట విని పక్కవను అడిగాడు ఇక్కడ ఏంటి ఎవరో మనుషులు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఏంటి అని అడిగితే పక్కవాడు చూస్తున్నాడు కదా కళ్ళు ఉంది అది చూస్తున్నాడు ఆ నజరడని వేసంట ఆయన వెళ్తున్నాడు ఆయన మనకెందుకు అని అంటున్నాడు ఆ మాట విని వెంటనే వెంటనే లేచి దావీదు కుమారుడా అని కేకల పెట్టాడు యా ప్రైజ్ దలాల్ ఈ యొక్క సాయంకాల సమయంలో దేవుని బిడ్డారా దేవుడు నిన్ను కూడా అడుగుతున్నాడు నిన్ను కూడా హెచ్చరిస్తున్నాడు నీవు కూడా దేవుణ్ణి వేసి పిలవాలి ప్రైజ్ దలాల్ ఎస్ఏ గ్రంథములో కూడా దేవుని పుడారా వాక్యం సలొస్తుంది ఎస్సే గ్రంథము యాభై ఎనిమిదవ ఛాయంలో అక్కడ ప్రభట్టాడు నీవు తాలక బోర వదినట్టు బిగ్గరగా కేకవేయము అంటే దేవునికి చెవు లేదా పెద్దగా కేకలు పెడితేనే దేవుడు వింటాడా అని మీరు అనవచ్చు అంటే ఏంటంటే నీకు ఆసక్తి ఉండాలి దేవుణ్ణి నువ్వు మౌనంగా ప్రార్థన చేసినా దేవుడు ప్రార్థన వింటాడు అన్నా కూడా దేవుని మందిరంలోనికి వెళ్ళింది శిలోగు మందిరానికి వెళ్ళి మౌనంగా ప్రార్థన చేసింది ఉదయం నుండి సాయంత్రం వరకు దేవుడు ఆ ప్రార్థన విన్నాడు అబ్రాహ్మ కూడా దేవుని సన్నిధిలో నిలబడ్డాడు సుధంగా పట్టణాల కొరకు దేవుని సెల్ పగలంతే కూడా నిలబడ్డాడు దేవుడు ప్రార్థన విన్నాడు అంటే నీ ఆసక్తిని చూపిస్తుంది నీ కేక వేసావంటే నీలో ఆసక్తి ఉంది నీలో ఆకాంక్ష ఉంది నీలో ఏదో ఒక సమస్య ఉంది నీలో ఏదో ఒక నీ కష్టాలు వచ్చింది ఏమండి ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయండి అని నువ్వు అంటే సరిపోదు ఏమండి ఎవరైనా వచ్చి నన్ను సహాయం చేయండి అని కేకల పెడితేనే వెళ్ళేవారు కూడా వెనక తెలుగు ఏంటి ఇక్కడ పెద్ద అరుస్తున్నారు కేకబెడుతున్నారు ఏరండే రండి నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి అయ్యో నన్ను నన్ను విడిపించి కాపాడండి అని అంటే అప్పుడు వస్తారు అంతేగాని నీవు నన్ను ఎవరైనా కాపాడండి నన్ను ఎవరైనా కాపాడండి అని మెల్లగా చెప్తే నీళ్ళు ఏమి లేదు ఆసక్తి లేదు నీళ్ళు ఆసక్తి లేదు నీలో ఆసక్తి ఉన్నప్పుడు బిగ్గరగా కేకల పెడతా అదే ప్రభు చెప్తున్నాడు తాలక బుర ఊ బిగ్గరగా కేకల కేకలవేయము అని అంటున్నాడు ప్రజదలాడు దేవుని స్తోత్రం దేవునిప్పుడు అరందగాని వెననేరకుండినట్లు ఆయన చెవులు మందంగా లేదు రక్షింపకుండా ఉండినట్లు ఆయన చేతులు కొరసగా లేదు ప్రజదలాడు ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనము భూమి ఆయన పాతపీఠం అంటే అంత గొప్ప దేవుడు ప్రైజలార్ దేవునికి స్తోత్రం గాక అంత గొప్ప దేవుణ్ణి మనం ఎలా పిలవాలి దాబీదు కుమారుడా అని కేకల వేసి పిలవాలి అంతే ఈరోజు కూడా నీవు ప్రార్థన చేసినప్పుడు నీ ఇంటి గది తలుపు మూసుకొని ఇంట్లో కూర్చొని మోకరించి ప్రార్థన చెయ్యి దేవుని సన్నిధిలో పెట్టు నీ బిడ్డల కోసం నీ కుటుంబం కోసం నీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యం ఉన్నారా ప్రార్థన చెయ్యి దేవుడు విడిపిస్తాడు ప్రైజలార్ దేవునికి స్తోత్రం దేవునికి అసాధ్యమనే ఏది కూడా లేనేలేదు ప్రైజ్ రా దేవునికి మహిమ కలుగును గాక గమనించండి వారు ఎరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోను జన సముఖముతోను ఎరికో నుండి బయలుదేరి వచ్చి చుండగా తిమయ్య కుమారుడగు భర్తయ్యను గుడ్డి పిక్షగాడు త్రో పక్కన కూర్చుండెను ఈయన జరుడును చేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము అని కేకల పెట్టాను హాలూయా ఏక సమయంలో దేవుని బిడ్డారా ఈ క్లిష్ట పరిస్థితిలో ఈ కష్టకాలంలో మనము కరుణ కొరకు ప్రార్థించాలి నా మీద కనికరం చూపు నన్ను కరుణించు నా మీద దయ చూపు నాయనా అని దేవుని ప్రార్థించాలి ఏసు ప్రవరు అలాగే నడుస్తూ వెళ్ళిపోతున్నారు అలా మార్గంలో ఆయన నడుస్తూ వెళ్ళిపోతుండే దేవుని బిడ్డారా ఇంకా గమనించండి అక్కడ మనం చూస్తున్నాము కేకల వేసను అని మనం చూస్తున్నాము ప్రైజ్ దేవునికి స్తోత్రం ఊరకుండమని అనేకులు వారిని గద్దించిరి ఊరకుండమని ఈ రోజు కూడా చాలా మంది ప్రార్థన చేస్తే ఈ కరోనా వైరస్ తగ్గిపోతుందని కొంతమంది అంటూ అవును తగ్గిపోతుంది ప్రార్థన చేస్తే కరోనా వైరస్ తన స్థానం ఏంటో తెలియకుండా అది తొలగిపోతుంది ప్రార్థన చేస్తే ద దలాడ్ ప్రార్థనలో ఉన్న శక్తి లేదు ఆ ప్రార్థన లేకే ఇంకా పట్టి పీడిస్తుంది ఆ ప్రార్థన చేస్తే ఎప్పుడో ఇంతకాలం కూడా ఎప్పుడో అది తొలగిపోయేది ప్రైజ్ దాడ్ ఇన్ని రోజులు కాదు ప్రార్థన చేసి ఉంటే మనం ఎప్పుడో దేవుని బిడ్డారా ఈ ప్రపంచంలో వారి చేతులది దేవునికి ప్రార్థన చేసి ఉంటే ఎప్పుడో ఈ కరోనా వైరస్ తొలగిపోయేది ప్రార్థన చేయాలి కొంతమంది విమర్శిస్తుంటారు ప్రార్థన చేస్తారు ఆ గాలిలో దీపం పెట్టి దేవుడా దేవుడా అని అంటే దీపాలు ఆరిపోకుండా అంటే ఆరిపోకుండా ఉండుంది దేవునికి స్తోత్రం కలుగును గాక గాలిలో దీపం పెడితే గాలిని ఆపుతాడు దేవుడు ప్రైజ్ దాలో మతేసుమార్తల పదాల చూస్తున్నాం శిష్యులందరూ కూడా ప్రయాణం చేస్తుంటే గాలి తుపానులు సంపడి మీద వచ్చినప్పుడు అప్పుడు ఏ వారు గాలిని గద్దించాడు ఊరుకో అన్నాడు బీ క్వాయిట్ అన్నాడు అంతే గాలివానలు ఆగిపోయింది ప్రైజ్ దాడు ఇప్పుడు కూడా గద్దీస్తాడు గాలిలో దీపం పెట్టి దీపాన్ని ఆర్పకుండా గాలిని ఆపుతాడు ఎస్ఐ దేవునికి స్తోత్రం అది ఆయనకే సాధ్యం దేవునికి మా జీవితంలో చెప్పడానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మా జీవితంలో చేశాడు దేవునికి స్తోత్రం గాక హలో హలలు దేవుని బిడ్లారా దేవుడు కార్యం చేస్తాడు రెండు వేల రెండవ సంవత్సరంలో దేవుని బిడ్లారా వడాలిలో మేము మందిరానికి శ్లాప్ వేసినప్పుడు అది అక్టోబర్ పద్దెనిమిది తారీఖున మీరు కూడా ఒకవేళ అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల రెండు అక్టోబర్ పద్దెనిమిది ఏం జరిగిందో ఒక్కసారి మీరు వెనక తిరిగి చూసుకోండి ఆ రోజు భయంకరమైన ప్రజెండ తుఫాను ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేస్తున్న తుఫాను వచ్చింది ప్రైస్త దేవునికి స్తోత్రం కలుగుని కాక దేవునికి అసాధ్యం ఏమీ లేదు దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యం చేస్తాడు అవును అతడు ఏం చేశాడు తెలుసా కొంతమంది ఊరుకో అని అన్నారు ఊరుకోవయ్యా ఆయన వెళ్ళిపోయిన వాడిని ఎందుకు పిలుస్తున్నావు అని అంటే ఆయన ఇంకేం చేశాడు తెలుసా ఈ పర్త్యమైనటువంటి వాడు ఏం చేశాడు దేవుని పిలవారు ఊరుకుండమని అనేక వారిని గద్దించిరి గాని వాడు దావిదు కుమారుడా నన్ను కరుణించు మమ్మని మరీ ఎక్కువగా కేకల వేశాను హలెయ దేవుని స్తోత్రం ఎవరైనా నిన్ను ప్రార్థన చేయవద్దు అని అన్నా మరి ఎక్కువగాను ప్రార్థన చేయ దేవుని స్తోత్రం హలలుయా కొంతమంది అంటారు ప్రార్థన చేస్తే సరిపోద్దు అంటారు ప్రార్థన చేస్తే అద్భుతకార్యాలు దేవుడు చేస్తాడు దేవునికి స్తోత్రం గాక నువ్వు ప్రార్థన చేయకపోతే పాపం చేస్తున్నావు సమయలు అంటాడు నేను నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసినప్పుడు అవుతాను దేవుని బిడ్డరా ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ ప్రపంచమంతా ఎదురు చూస్తే తెలుసా ప్రతి వారు విడుదల పొందాలి విడుదల పొందాలి అని అంటే ఈ కరోనా వైరస్ను విడుదల పొందాలంటే నీవు నేను మన కూడా ప్రార్థన చేయాల్సిన అవసరంతో ఉంది దేవునికి స్తోత్రం మనమే ఈ ప్రపంచానికి దేవుని పుట్లారా ఒక మూలరాయిగా దేవుని మనం పెట్టాడు మనం ప్రార్థించాలి మన దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మహత్కార్యములు చేసే దేవుడు దేవుని పుట్లారా మనం ప్రార్థన చేద్దాం ఈ యొక్క దేవుని బిడ్డారా సాయంకాల సమయంలో ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేసి దేవుని బిడ్లారా మన ప్రజలకు క్షేమము కలిగినట్లుగా మనం ప్రార్థించాలి దేవుడి మాటలు దీవించుడు కాక ప్రార్థన చేసుకుందాం మహాగణుడును బహునతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ పాదాలకి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నావు సర్వశక్తుడా ఏసయాని అని కొందనాలు మరి సమయంలో ప్రభా పరిశుద్ధుడ తండ్రి నాయన ఈ వాక్య విన్నటువంటి నీ బిడలందరినీ పేరు దీవించండి ఆశీర్వదించండి ప్రత్యేకంగా నీ బిడలకు ప్రార్థన జీవితం దయచేయండి నేటి సంఘానికి ప్రార్థన జీవితం దాయిచేయండి ప్రభా అయానికి స్తోత్రం ప్రార్థన మందిరం అని చెప్పుకొనబడుతున్నటువంటి నాయన నీకు ప్రార్థన మందిరంలో ప్రార్థన లేదు ప్రభా ప్రార్థన జీవితం మాకు దయచేయండి నాయన ఏ సయాన్ని మేము ప్రార్థించి నాయన ఈ ప్రపంచానికి మేము ఆశీర్వాదానికి మూలకారముగా నిలబడే కృప దయచేయండి తండ్రి స్తోత్రం ప్రస్తుతం ఆయన పరిశుద్ధులు ఈ కరోనా వైరస్ ప్రపంచం అందరినీ వణికిస్తుండగా మా ప్రభు మా ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది నాయన మరి ఆయా వందల కొలదిగా పాజిటివ్ కేసెస్ ఉండగా వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారందరూ కూడా నెగటివ్ రిపోర్ట్ పొందుకొని ఇంటికి వెళ్ళి వారు కుటుంబాలతో ఆనందించే కృపత ఇచ్చేయండి స్వస్థపరచండి ప్రభు ఈ కరోనా పాజిటివ్ అనేది మరలా రాకుండా నాయన కొత్త కేసెస్ రాకుండా చేయండి ప్రభు స్వస్థపరచండి నాయనానికి స్తోత్రం ఎందుకంటే నువ్వు చెప్పారు నేడు మీరు చూస్తున్నటువంటి ఈ అయుక్తులను మరి ఎన్నడూ చూడరు అన్నారు ప్రభా నీకు స్తోత్రం అలాగే ప్రభా మేము వాటిని చూడకుండా వినకుండా చేయండి ప్రభా నీకు స్తోత్రం అట్టి కృపద చేయండి నాయన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్ర నాయన ప్రపంచ దేశంలో రెండు వందల పన్నెండు దేశములలో వ్యాపించి ఉన్న ఈ కరోనా వైరస్ను తరిమి కొట్టండి ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ అనికు నాయన స్థుతులు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లిస్తూ ఏ సుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామములు స్తుతించి గణపరచి అడిగి వినేమతో వేడుకుంటున్నాము తండ్రి ఆ ఇప్పుడు మన తన దేవుని ప్రేమ కుమారుడినే శుక్రీస్తు కృప పరిశుద్ధాత్మయక నిత్య సన్నిధి సగవాసము ఇప్పుడును ఎల్లప్పుడునూ మనకును సర్వలోకమునటువంటి పరిశుద్ధులకును తోడై ఉండి నడిపించి దీవించుగాక ఆ మేన్ ఈ కార్యక్రమాన్ని శరత్తో వీక్షించిన మీ అందరికీ ప్రభుపేట వందనాలండి ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది బిడ్డలు స్పాన్సర్ చేస్తున్నారు వారి నిమిత్తమై నేను ప్రభుకు రుణస్తుడనే ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక ఆమె ఇంతవరకు మా ఈ కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీకేమైనా ప్రార్థనా వసతులు ఉంటే మాకు తెలియజేయండి మేము మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థిస్తాము మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ పాస్టర్ డానియల్ విన్సన్ ఇమాన్యువల్ బిలిబర్స్ చర్చ్ వడాలీ పోస్ట్ ముదినపల్లి మండలం కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా పిన్ కోడ్ ఫైవ్ టూ వన్ త్రీ టూ ఫైవ్ మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ టూ నైన్ డబల్ ఫోర్ నైన్ మరొక ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ వన్ నైన్